Hello children, welcome to Digital Lessons. ఈరోజు 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో మనం ఉత్పత్తి ఉపాధి అనే పాఠం రెండో భాగం గురించి తెలుసుకుందాం. పిల్లలు, మనము ముందు భాగంలో భారతదేశంలో పని పరిస్థితులను గురించి తెలుసుకున్నాం కదా. ఈ సెషన్లో మనం భారతదేశంలో వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాలలో ఉపాధి గురించి తెలుసుకుందాం. భారతదేశంలో స్థూల దేశీయోత్పత్తికి ఈ మూడు రంగాలు ఎలా దోహదం చేస్తున్నాయి. ఈ మూడు రంగాలలో అంటే వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలలో దేని ప్రాముఖ్యత ఎంత ఉందో మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఇవి మనకి ఉత్పత్తి ఉపాధిలో చోటు చేసుకుంటున్న మార్పులను గురించి తెలియడానికి ఉపయోగపడతాయి. మన దేశంలో ఉపాధి తీరుల్లో చెప్పుకోదగినంత మార్పు జరగడం లేదు. దీనిని పరిశీలించడానికి ఉపాధికి సంబంధించిన మరొక ఉదాహరణను చూద్దాం. మనము ఇప్పుడు చెప్పుకోబోయే వర్గీకరణ ఉపాధికి సంబంధించిన పని పరిస్థితులను, సమస్యలను స్పష్టంగా తెలియజేస్తుంది. నరసింహ అనే వ్యక్తి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తాడు. అతడు ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 వరకు పనిచేస్తాడు. ఇంటి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్యాలయానికి అతడు మోటార్ సైకిల్ మీద వెళ్తాడు. ప్రతి నెల చివరిలో అతడికి క్రమం తప్పకుండా జీతం లభిస్తుంది. అది నేరుగా అతడి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. జీతం కాకుండా ప్రభుత్వ నియమాల ప్రకారం అతడికి భవిష్య నిధి లభిస్తుంది. వైద్యం, ఇతర భత్యాలు కూడా లభిస్తాయి. నరసింహ ఆదివారం నాడు కార్యాలయానికి వెళ్ళడు. ఇది అతనికి వేతనంతో కూడిన సెలవు. అతడు పనిలో చేరినప్పుడు పని షరతులు, నిబంధనలు పేర్కొంటూ అతడికి నియామక పత్రం ఇచ్చారు. ఇలాంటి పని పరిస్థితులను వ్యవస్థీకృత రంగం అని అంటారు. అందులో ఉపాధి షరతులు ఉండి నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారాలను వ్యవస్థీకృత రంగంగా వ్యవహరిస్తారు. ఇవి ప్రభుత్వం వద్ద నమోదు చేసుకుని ఉంటాయి. కాబట్టి కర్మాగారాల చట్టం, కనీస వేతన చట్టం, దుకాణాలు, సంస్థల చట్టం వంటి వాటిల్లో ఉన్న ప్రభుత్వ నియమ నిబంధనలను ఇవి అనుసరిస్తాయి. కొన్ని క్రమబద్ధ ప్రక్రియలు, విధానాలు ఉండడం వల్ల వీటిని వ్యవస్థీకృత రంగం అని అంటారు. పిల్లలు, మనము ఇంకొక రకమైన పని పరిస్థితులను గమనిద్దాం. రాజేశ్వరి భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తుంది. ఈవిడ ఉదయం 7 గంటలకు పనికి వెళ్ళి రాత్రి 7 గంటలకు తిరిగి వస్తుంది. 8 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పని ప్రదేశానికి ఆమె రోజు బస్సులో వెళ్ళి వస్తుంది. భవన నిర్మాణ కార్మికులకు మధ్యాహ్నం 1 నుండి 2 గంటల మధ్య భోజన విరామం లభిస్తుంది. ఆమెకి నెలలో 10 నుండి 12 రోజులు మాత్రమే పని దొరుకుతుంది. పని లేని మిగిలిన రోజుల్లో ఆమెకు కూలీ రాదు. ఆమెకు రోజు కూలీగా 150 రూపాయలు లభిస్తాయి. సాధారణంగా సాయంత్రం ఆమెకు రోజు కూలీ లభిస్తుంది.
ఒకే చోట 3 4 రోజులు పని చేస్తే ఆ పని అయిన తర్వాత మొత్తం కూలి లభిస్తుంది. ఫిబ్రవరి జూన్ నెలల్లో ఎక్కువ పని దొరుకుతుంది. జూలై నుంచి జనవరి వరకు అంతగా పని ఉండదు. స్థానిక స్వయం సహాయక బృందంలో రాజేశ్వరి సభ్యురాలు. పని సమయంలో పెద్ద ప్రమాదం సంభవించినా చనిపోయినా ప్రభుత్వం కొంత నష్టపరిహారం చెల్లిస్తుంది. అయితే చిన్న చిన్న ప్రమాదాలకు ఎటువంటి నష్టపరిహారం ఉండదు. ఒక మేస్త్రి కింద పనిచేసే బృందంలో ఆమె సభ్యురాలు. ప్రతి మేస్త్రి కింద 6 నుంచి 10 మంది పనిచేస్తుంటారు. ఇలాంటి పని పరిస్థితులను అవ్యవస్థీకృత రంగం అని అంటారు. ఈ రంగంలో చిన్న చిన్న సంస్థలు అక్కడక్కడ ఉంటాయి. ఇవి సాధారణంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. నియమ నిబంధనలు ఉంటాయి కానీ వీటిని అనుసరించరు. అనుసరించేలా చూసే వాళ్ళు ఉండరు. వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు ఉదాహరణగా మనం నరసింహ రాజేశ్వరి గురించి తెలుసుకున్నాం. వాళ్ళ పని పరిస్థితులలో ఎటువంటి తేడాలు మీరు గమనించారు? మరి ఒకసారి ఈ వాళ్ళ పని పరిస్థితులలోని తేడాలు ఏమిటో తెలుసుకుందాం. పిల్లలు, మీకు తెలుసా, మన భారతదేశంలో రాజేశ్వరి లాంటి అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వారు 92% మంది ఉన్నారు. అదే నరసింహ లాంటి వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వారు కేవలం 8% మాత్రమే ఉన్నారు. ఈ వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాల మధ్య తేడాలు గుర్తించడం ద్వారా దేశంలో అత్యధిక శాతం కార్మికుల పని పరిస్థితులు వేతనాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థీకృత రంగంలోని పని పరిస్థితుల గురించి తెలుసుకుందాం. వ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. వాళ్ళు రోజులో నిర్ధారిత గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ పని చేస్తే యజమాని అదనపు వేతనం చెల్లించాలి. అంతేకాకుండా జీతంతో కూడిన సెలవు, సెలవులలో వేతనం వంటి అనేక ఇతర ప్రయోజనాలు వాళ్లకు ఉంటాయి. వాళ్లకు వైద్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. చట్టం ప్రకారం యజమానులు భద్రతతో కూడిన పని వాతావరణం, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలి. ఈ కార్మికులు పదవీ విరమణ పొందిన తరువాత పింఛన్ కూడా పొందుతారు. ప్రభుత్వం, కంపెనీలు, పెద్ద సంస్థలలో పనిచేసే వాళ్ళు వ్యవస్థీకృత రంగంలోకి వస్తారు. మరి ఇప్పుడు మనం అవ్యవస్థీకృత రంగంలోని పని పరిస్థితుల గురించి తెలుసుకుందాం. అవ్యవస్థీకృత ఉద్యోగులకు జీతం తక్కువ, భద్రత కూడా ఉండదు.
ఎక్కువ పనికి ఎక్కువ వేతనం ఆర్జిత సెలవు సెలవులు అనారోగ్యం అప్పుడు సెలవులు ఏమీ ఉండవు ఏ కారణం లేకుండా ఉద్యోగస్తులను మానుకోమనవచ్చు పని తక్కువగా ఉండే కొన్ని కాలాల్లో కొంతమందిని పని మానిపించవచ్చు ఈ అవ్యవస్థీకృత రంగంలోని పని మారుతున్న మార్కెట్ ని బట్టి ఉపాధి కల్పిస్తున్న వాళ్ళ మానసిక స్థాయిపై కూడా ఆధారపడి ఉంటుంది పైన పేర్కొన్నవే కాకుండా సేవా రంగంలో స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు కార్మికులలో సగం శాతం స్వయం ఉపాధి పొందుతున్న వారే బజారులలో వస్తువులు అమ్ముతూ చిన్న చిన్న మరమ్మత్తులు చేస్తూ వీధులు తిరిగి అమ్ముతూ వీళ్ళు మీకు అంతటా కనిపిస్తారు అదే విధంగా రైతులు కూడా ఎక్కువగా స్వయం ఉపాధి పొందుతూ కావాల్సినప్పుడు కూలీలను పిలుస్తారు ఒకవేళ వ్యవస్థీకృత రంగంలో అవ్యవస్థీకృత రంగంలో ఉద్యోగం చేయవలసి వస్తే దేని కోరుకుంటారు వీరు వ్యవస్థీకృత రంగమే కదా ఎవరైనా కూడా వ్యవస్థీకృత రంగంలోనే ఉద్యోగాలను కోరుకుంటారు కానీ ఈ రంగంలో ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అవి నిదానంగా పెరుగుతున్నాయి ఫలితంగా ఏం జరుగుతుంది చాలా మంది కార్మికులు చాలా తక్కువ వేతనానికి అవ్యవస్థీకృత ఉద్యోగాలు తప్పించి వేరే దారి లేక అదే చేస్తున్నారు వీళ్ళు తరచుగా దోపిడీకి గురవుతున్నారు వీళ్ళకి న్యాయమైన వేతనం కూడా లేదు వీళ్ళ సంపాదన చాలా తక్కువగా ఉంటుంది అది కూడా క్రమం తప్పకుండా రాదు అది కూడా క్రమంగా రాదు వ్యవస్థీకృత రంగంలోని కార్మికులు ఉద్యోగాలు పోవడం కూడా మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ఫలితంగా వీరు కూడా తక్కువ వేతనానికి అవ్యవస్థీకృత రంగంలో పనిచేయాల్సి వస్తుంది అంటే అవ్యవస్థీకృత రంగంలో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారు కాబట్టి ఇక్కడ పని కూడా ఎక్కువగా కల్పించవలసిన అవసరం ఉన్నది అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు రక్షణ మద్దతు కూడా అవసరమవుతుంది మరి రక్షణ అవసరమైన ఈ అవ్యవస్థీకృత కార్మికులు ఎవరు ఎవరంటే వీరు గ్రామీణ ప్రాంతాలలో వీళ్ళు భూమి లేని వ్యవసాయ కూలీలు సన్న చిన్న కారు రైతులు కౌలుదారులు చేనేత కార్మికులు కమ్మరం వడ్రంగం కంసాలి వంటి చేతి వృత్తుల వారు
భారత దేశంలోని గ్రామీణ ప్రాంతంలోని 80% కుటుంబాలు సన్న చిన్న కారు రైతుల కిందకు వస్తాయి. ఇటువంటి రైతులకు సకాలంలో విత్తనాలు వ్యవసాయ ఉత్పాదకాలు రుణ సదుపాయాలు నిల్వ సౌకర్యాలు విక్రయ కేంద్రాలు వంటి వాటి ద్వారా మద్దతు అందించాలి. వ్యవసాయ కూలీలకు కనీస కూలి తగినంత పని అందించాలి. పట్టణ ప్రాంతాలలో చిన్న తరహా పరిశ్రమలు భవన నిర్మాణం వ్యాపారం రవాణా వంటి వాటిలో రోజువారీ కూలీలు బజారులో అమ్మకాలు చేసేవాళ్ళు బరువులు మోసేవాళ్ళు చిత్తు కాగితాలు ఏరేవాళ్ళు బట్టలు కుట్టేవాళ్ళు అవ్యవస్థీకృత రంగ కార్మికులు అవుతారు. ముడి సరుకుల కొనుగోలుకు ఉత్పత్తులు అమ్ముకోవడానికి చిన్న తరహా పరిశ్రమలకు కూడా ప్రభుత్వ మద్దతు కావాలి. పట్టణ గ్రామీణ ప్రాంతాలలోని రోజువారీ కూలీలకు రక్షణ కావాలి. షెడ్యూల్ కులాలు తెగలు వెనుకబడిన తరగతులకు చెందిన 80% కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. ఈ వర్గాలకు చెందిన మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. పని సరిగా దొరకకపోవడం తక్కువ వేతనం ఉండడమే కాకుండా ఈ కార్మికులు సామాజిక వివక్షతకు కూడా లోనవుతున్నారు. కాబట్టి ఆర్థిక సామాజిక అభివృద్ధికి అవ్యవస్థీకృత రంగ కార్మికులకు రక్షణ మద్దతు అవసరం. పిల్లలు ఒకసారి ఈ పట్టికను పరిశీలించండి. వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాల యొక్క పాత్ర. వ్యవస్థీకృత రంగంలో ఉపాధి 8% ఉండగా వారు స్థూల దేశీయోత్పత్తిలో 50% ఉత్పత్తి చేస్తున్నారు. అవ్యవస్థీకృత రంగాన్ని పరిశీలించినట్లయితే ఇందులో ఉపాధి వాటా 92%. వీరు కూడా దేశీయ ఉత్పత్తిలో 50% ఉత్పత్తి చేస్తున్నారు. అంటే దీని అర్థం కేవలం 8% కార్మికులు భద్రతతో కూడిన మంచి ఉద్యోగం ఉండి మొత్తం వస్తువులు సేవలలో 50% ఉత్పత్తికి దోహదం చేశారు. ఇటువంటి కంపెనీల ఉత్పత్తులు సేవలకు మంచి మార్కెట్ ఉంది, కానీ చాలా కొద్ది మందికే మంచి జీతంతో కూడిన ఉపాధి కల్పిస్తున్నాయి. ఇది తీవ్ర అసమానతలతో ఉన్న పరిస్థితి. మరి మిగతా అవ్యవస్థీకృత రంగంలో ఉన్న కార్మికులు తక్కువ వేతనంతో భద్రత లేని ఉద్యోగాలు చేస్తున్నారు, లేదా స్వయం ఉపాధితో ఉన్నారు, లేకపోతే నిరుద్యోగులుగా ఉన్నారు. ఇలాంటి వారికి ఉపాధి అవకాశాలను పని పరిస్థితులను మెరుగుపరచడం ఎలాగా, కొన్ని చర్యలను మనము చూద్దాం. ఎకరాల వర్షాధార భూమి ఉన్న గాయత్రిని ఉదాహరణగా తీసుకుందాం. ప్రభుత్వం బ్యాంకుల ద్వారా గాయత్రికి రుణం సహాయం చేసినట్లయితే తను తన సాగు భూమికి నీరు అందించుకోవడానికి బావి తవ్వుకుంటుంది. ఈ సాగునీటి ద్వారా గాయత్రి తన భూమిలో 2వ పంటగా గోధుమ సాగు చేయగలుగుతుంది. ఒక హెక్టార్ గోధుమ పంటలో 2 వ్యక్తులకు 50 రోజుల పాటు పని దొరుకుతుంది. అంటే ఆమెకున్న భూమిలో మరో 2కి ఉపాధి దొరుకుతుంది.
ఆనకట్టలు కట్టి ఇటువంటి అనేక రైతుల భూములకు సాగునీరు అందించడానికి కాలువలు తవ్వినట్లయితే దీని ద్వారా వ్యాపార రంగంలోని ఉపాధి అవకాశాలు లభించి అల్ప ఉపాధి వంటి సమస్యలు కొంతవరకు తగ్గుతాయి। गायत्री मरियु इतर रैतुलु मुनुपट्टि कंटे एक्कुव पंट पंडिस्तुन्नारनि मनं अनुकुन्नट्लयिते दीनितो कोंत वाळ्ळु बजारुलो अम्मवलसि उंटुंदि। अंटे व्यवसायंलो उत्पत्ति पेरिगिनप्पुडु वाळ्ळु कोंचें उंचुकोनि कोंचें बजारुलो अम्मवलसि उंटुंदि। इंदुकु दग्गरलोने पट्टणानिकि तम उत्पत्तुलु तीसुकोनि वेळ्ळडानिकि रवाणा अवसरं अवुतुंदि। पंटलु निल्व चेयडानिकि रवाणाकु प्रभुत्व कोंत पेट्टुबडुलु पेडिते లేదా చిన్న లారీలు అన్ని ప్రాంతాలకు చేరేలా మెరుగైన రోడ్లు నిర్మిస్తే గాయత్రి వంటి రైతులకు సాగునీరు అందుబాటులో ఉండి అధిక పంటలు పండించి వాటిని మార్కెట్లో అమ్మడానికి వీలవుతుంది। ఇటువంటి కార్యకలాపాల ద్వారా రైతులకే కాకుండా రవాణా రంగం వ్యాపారం వంటి సేవలలో ఉన్న వాళ్ళకు కూడా ఉత్పాదక ఉపాధి దొరుకుతుంది। गायत्री लांटी चिन्न रैतुलकु नीलु मात्रमे काकुंडा भूमिनी सागु चेयडानिकी वित्तनालु एरुवुलु व्यवसाय परिकरालु पंपु सेट्लु वंटिवि कूडा कावाली। वीटिनी कोनुक्कोवडानिकी बैंकुलु सकालंलो रुणान्नि अंदिंचिनट्लयिते కావాల్సిన వస్తువులు కొనుక్కొని భూమిని సాగు చేయగలుగుతారు। వ్యాపారం అభివృద్ధి చెందాలంటే రైతులకు సాగు నీటితో పాటు తక్కువ వడ్డీకి వ్యాపార రుణాలు కూడా ప్రభుత్వం అందించాల్సి ఉంటుంది। ఈ సమస్యను పరిష్కరించడానికి మరొక మార్గం కొంచెం పెద్ద పెద్ద గ్రామ ప్రాంతాలలో చాలా మందికి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు సేవలను గుర్తించి ప్రోత్సహించి అక్కడ స్థాపించేలా చూడాలి। ఉదాహరణకు చాలా మంది రైతులు తృణ ధాన్యాలు చిరు ధాన్యాలు పండించాలని అనుకుంటారు। వీటిని కొనుగోలు చేసి పిండి పట్టించి పట్టణ ప్రాంతాలలో అమ్మడానికి పిండిమర స్థాపించడం ఒక ఉదాహరణ। కోల్డ్ స్టోరేజ్ లాంటి సదుపాయాలు కల్పిస్తే మిరప ఉల్లి వంటి ఉత్పత్తులను రైతులు నిల్వ చేసుకొని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోగలుగుతారు। అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాలలో తేనె సేకరణ కేంద్రాలు ప్రారంభిస్తే అడవులలో సేకరించిన తేనె అక్కడ అమ్ముతారు। టమాటా మిరప మామిడి వడ్లు కందులు పళ్ళు వంటి వ్యాపార ఉత్పత్తులు కూరగాయల ప్రాసెసింగ్ పరిశ్రమలు కూడా స్థాపించవచ్చు। ప్రస్తుతం కొత్త ఉపాధి అవకాశాలను కల్పించడమే కాదు యంత్రాలతో సమర్థంగా పని చేయడంలో ప్రజలకు శిక్షణ కూడా ఇవ్వాలి। మరిన్ని వస్తువులు సేవలు ఉత్పత్తి చేయడానికి పెద్ద గ్రామాలు చిన్న పట్టణాల్లో అనేక పరిశ్రమలు స్థాపించాలి।
గ్రామాలలో పాడి పరిశ్రమలను అభివృద్ధి చేయడం, స్థానిక చేతి వృత్తులను ప్రోత్సహించడం, ప్రభుత్వ సహాయంతో కుట్టు మిషన్ల పంపిణీ మొదలగు వాటి ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చు.